Welcome to Atheist Bulletin. I'm Dr. Samaram, Atheist Center, Vijayawada. I'm Sudeep Tiwardhan, Atheist Center, Vijayawada. Mukhya Amsalu. బానిస భావం ఏ రూపంలో ఉన్నా ఆస్తికత్వమే. ఆస్తికత్వం అభివృద్ధికి ఆటంకం. ప్రముఖ నాస్తికులు గోరా. మత విశ్వాసాలు విజ్ఞాన శాస్త్ర ప్రగతికి అవరోధాలు కాకూడదు. వైర్లెస్ కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు గుగ్లిల్మో మార్కొని. భార్య ఎప్పుడూ భర్తకి ఎడమవైపే ఉండాలనడం మూఢనమ్మకమే. డాక్టర్ సమరం. భారతీయులలో స్వేచ్ఛ స్వాతంత్ర భావాలను మేల్కొల్పి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి అందరినీ ఏకం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ వర్ధంతి విశేషాలు. యూట్యూబ్లో డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో అలరించనున్న మరికొన్ని కొత్త ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, బానిస భావం ఏ రూపంలో ఉన్నా ఆస్తికత్వమే, ఆస్తికత్వం అభివృద్ధికి ఆటంకం అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. చూడమ్మ సుదీప్తి, చాలామందికి ఆస్తికత్వం అంటే తెలియకుండా ఏదో చాలా గొప్పది చాలా గొప్పది అంటారు. ఆస్తికత్వం అనేది మనిషిని పనికి రాకుండా చేస్తుంది, అల్పునిగా చేస్తుంది. ఆస్తికత్వం అంటే మనిషిలోని ఒక బానిస ప్రవృత్తి, అది గుర్తించాలి. జనరల్గా ఆస్తికత ఏంటి, దేవుళ్ళో నమ్మకము లేదా అతిశక్తిలో నమ్మకము. అది ఏ మతం కావచ్చు, అది హిందూ మతం కావచ్చు, మహనీయ మతం కావచ్చు, కృష్ణ మతం కావచ్చు, ఏ మతం తీసుకో, ఏ మతం అయినా దానికి మూలం ఏంటంటే ఆ మతం ద్వారా దాని ఆస్తిక భావజాలం ఉన్నదే కదా. ఆ మతాలన్నీ కూడాను ఒక అతిశక్తిలో నమ్మకాన్ని కలిగి, అంటే దాంట్లో అతిశక్తి ఏంటి, మనిషి ఏమైపోతాడు, అల్పుడైపోతాడు. గొప్ప శక్తి, ఆ మనిషికి మించిన శక్తి ఒకటి ఉంది, అది అంతేత. ఆస్తికత్వం అంటే ఒక అతీత శక్తులు నమ్మకం, దేవుడు కావచ్చు, అంతే దేవుడు కావచ్చు. కొన్ని అయితే పరిస్థితుల ప్రభావం అంటారు, కొంత ప్రకృతి అంటారు. అంటే మనిషి కంటే పరిస్థితులు అతను డిక్టేట్ చేస్తాయి, అలాగే ప్రకృతి అతను కంట్రోల్ చేస్తుంది. ఆరే కార్యకారణ సంబంధం, మన వాడు ఏమైనా పనిచేసిన పనికి అన్నిటికీ ఏదో మూలం కొట్టుంది, ప్రతిదానికి ఒక కార్యకారణ సంబంధం. ఇంకా చెప్పడానికి బయాలజీస్ జీనెటిక్స్ అంటారు, జీన్స్ ప్రకారంగానే మనమంతా, ఆ జీన్స్ ప్రకారంగా మన భౌతిక రూపాలు, మన ఆలోచనలు, మన నడవడి అన్నీ కూడా జీన్స్ ప్రకారం వస్తాయి. అంటే తనకు మించిన దాంతో ఒక దాంతో మనిషిని కండిషన్ చేసి పారాడు అన్నమాట. కానీ తెలుసుకోవాలి, ఇప్పుడు మరే లేటెస్ట్ వచ్చే జీన్స్ ప్రకారం మనిషి మొత్తం అంటే ఇప్పుడు జీన్ థెరపీ వచ్చింది, అసలు జీన్స్నే మార్చేసే పరిస్థితి వచ్చింది. కొత్త కొత్త జీన్స్ ఏమి క్రియేట్ చేసే సైన్స్ డెవలప్ అయింది. హర్గోంద కరోనా ఒక కొత్త జీన్ని క్రియేట్ చేసి యూనిసెల్యులర్ ఆర్గానిజంలో పెట్టి దాని రూపాన్ని మార్చాడు. ఆ రంగం మనిషిలో ఇక తప్పదు, ఈ జెనెటిక్గా జన్యుపరంగా వస్తుంది కనుక ఆ మనుషుల్లో ఆ జబ్బు ఉంది కనుక వచ్చి తీరుతే లేదు. ఈ జెనెటిక్గా సంబంధించిన జన్యు థెరపీ వచ్చిన తర్వాత ఆ జన్యు మొత్తం మార్చేస్తుంది. మనం ఎలా కాదు, అలాగా ఒక బలవంతైన మనిషి కావాలంటే అది చేసుకో, అసలు చావు లేకుండా కూడా చేసుకోవచ్చు, చావు లేకుండా చేసుకోవచ్చు. మరి జాతస్యం మరణం ధ్రువం అంటారు, ఏం లేదు. అంచేది ఇలాగా మనిషికి మించింది ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి మనిషి ఒక అల్పుడుగా భావిస్తూ కర్తృశక్తి లేకుండా అయిపోయి ఒక మరి శక్తిహీనుడిగా ఉండేది, అదేంటి, ఆస్తికత్వము. అంచేత ఈ ఆస్తికత్వం ఏ రూపంలో ఉన్నా, భగవంతుడు కావచ్చు, ప్రకృతి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా మనిషికి మించింది ఉంది, మనిషికి దానికి దాన్ని లొంగి ఉండాలి, లొంగి ఉండడం. ఆ లొంగి ఉండడం కాదు, తాను అన్ని మ్యాన్ ఈజ్ సుప్రీం, అది చేసే నాస్తికత్వం. మ్యాన్ ఈజ్ సుప్రీం అవడా, అదేవిధంగా దేవుళ్ళ నమ్మకం మనిషిలోని స్వేచ్ఛని స్వతంత్ర శక్తిని కర్తృత్వ శక్తిని హరిస్తుంది. కానీ మనిషిలో స్వేచ్ఛా ప్రవృత్తిని కర్తృశక్తిని పెంచేది ఏంటి, నాస్తికత్వం. మనిషిని ఒక అల్పుడుగా చేసి దానికి ఒక బానిసం చేసి పరిసి నేను ఇంతే అనుకు చేసేదేంటి, ఆస్తిక భావజాలం. అది ఈ రకమైన ఆస్తి భావం లేకుండా ఉంటే, కొంతమంది ఆస్తికులు ఉన్నారు, ఆస్తికులు కూడా చక్కగా వాళ్ళు కొంత ఆలోచించి పనులు చేస్తారు, మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఆస్తులు అంటే ఆ పూర్తిగా అందరూ నా కర్మ, నా దురదృష్టం, నా దురదృష్టం, దేవుడు ఎలా సెలవుతుంది అని కూర్చోరు, కొంత పనిచేస్తారు.
చేస్తారు. అంటే నేను పని చేయాలి, నేను కృషి చేయాలి, కృషి చేస్తే నాకు ఫలితం వస్తుంది, కృషి చేయకుండా రాదు అనుకున్న ఆస్తికులు ఉన్నారు. కానీ వాళ్ళలో ఆ రకమైనటువంటి ఆ కొత్త శక్తి చేయాలి. భగవద్గీతలో కర్మయోగం అంటాడు, ఆ కర్మని పని చేయి కానీ నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించుకో అంటాడు. అంతే వాళ్ళు కొన్ని పని చేస్తారు, కానీ వాళ్ళు కూడా చివరికి నీ నీ విధి ఎలా తెలిస్తే అలా అవుతుంది అనేది కొంతవరకు వాళ్ళు కత్తి స్థితి చూపిస్తారు. కానీ చివరికి చెరగలా కొంత ఆగిపోతారు. కాదు, నేనే అన్నిటికీ మూలం, నేను చేస్తాను. కష్టపడినా ఒక లాభం వచ్చినా నష్టం వచ్చినా నా యొక్క నా కృషి యొక్క ఎఫెక్ట్. అంచేత ఆస్తి విలైన వాళ్ళు పూర్తిగా అల్పుడుగా భావిస్తూ పూర్తిగా దాంట్లో ఉండిపోతారని కాదు, గొరగలే చెప్తారు. ఆస్తికులో కూడా చొరవ చూపించేవాళ్ళు ఉన్నారు, కర్తృశక్తి చూపించారు. అంటే ఆ కర్తృశక్తి చూపించడం, స్వేచ్ఛగా వ్యవహరించడం, స్వతంత్రంగా ఉండడం అనేది నాస్తిక చైతన్యం. ఆస్తికుల్లో కూడా నాస్తిక చైతన్యం ఉండబట్టే వాళ్ళు అభ్యుదయం వస్తుంది. కానీ ఎవరైతే వాళ్ళు ఆ రంగం ఎఫర్ట్ చేయరో వాళ్ళు వెనకపోతారు. అంచేత నా ఆస్తిక నిజంగా ఆస్తికత ఏంటి? అంతా దేవుళ్ళు, దేవుడు ఎలా తెలుస్తుంది? దైవ నిర్ణయం, ఆస్తికత దైవ నిర్ణయం. కానీ ఆస్తికుల్లో ఎవరైతే కర్తృశక్తిని నమ్మకండి చొరవ చూపిస్తూ వాళ్ళు ముందుకు వెళుతుంటారో దానివల్లే కాస్త అభ్యుదయం వస్తుంది. కొంతవరకే అది గుర్తించాలి, కొంతవరకే, పూర్తిగా కాదు. పూర్తిగా అభ్యుదయం వచ్చే దేని ద్వారా అంటే నాస్తికత్వం వల్లే, పూర్తిగా నాస్తికత్వం వల్లే. అంచేత ఆస్తికత్వం అనేది ఆసక్తి సిద్ధాంతం చూసినట్లయితే అతిశక్తిలో నమ్మకం అనేది అతీతి అంటే తనకు మించే శక్తి ఉంటుంది. దేవుళ్ళు నమ్మకం అనేది అభివృద్ధికి ఆటంకం. ఘోరగా చెప్పినది అభివృద్ధికి ఆటంకం. నువ్వు ఏం కొత్త చేయలేకపోయావు, ఆగిపోతావు. కొంత వెళ్ళి ఆగిపోతావు, నమ్మలేవు, ఆశకు నమ్మలేవు. కొంత వచ్చాక ఏమవుతాడంటే వాడు ఫలితం కనబడలేదు అనుకున్నందుకు, వాడు అనుకుంటాడు ఫలితం కనబడకు ఏం చేద్దాం, దాని ఒకటి వెళ్తే దైవం తెలుసునంట. అంటే దైవుడు నాతో సహకరించట్లా, నాకు అందుకే రిజల్ట్ కనిపించట్లా, ఇక అనవసరం అని ఆగిపోతాడు. అంటే ఎప్పుడైతే నా అనుకునేతో ఆ స్పీడ్లో రిజల్ట్ కనబడలేదో నేపథ్యం. కానీ నాస్తికుడు అలా కాదు, నేను ఇంకా నా శక్తిని చూపించాలి, ఇంకా నలుగురు కూడగొట్టుకుని చేసుకోవాలి, ఇంకా దేవుని ప్రయత్నం చేయాలి, ఇంకా చేయాలి, చేస్తాను, ఇవాళ కాకపోతే రేపటి సాధిస్తాను. అంచేత ఆస్తికత్వం అనేది అభివృద్ధికి ఆటంకం. ఆస్తికుడు కొంత మేరకు వెళ్ళిపోయి వాడు చిరాకు నిరాశ చెందుతాడు. వాడు నేను చేయలేను, నా చేత కాదు, నేను అల్పుణ్ణి, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్న భావజాలం వాడిని పనికిరాకుండా చేస్తాయి. అంటే ఆస్తికత్వం అనేది అభివృద్ధికి ఆటంకం. గోరగలిపినదే పరాధీన పరాధీనత లేదా అల్పత్వం అది ఆస్తికత్వం అయితే ఆ రంగా కొంత ఆగిపోవడం కూడా అభివృద్ధి లేకుండా పోవడం కూడా అదే. అలాగే అసమానతలు కూడా ఆస్తికత్వమే కారణం. పేదవాడు ఏదైనా బాగుపడాలనుకుంటాడు కానీ వాడికి తగిన అవకాశం కొంత సహకారం ఏమి ఉండదు. లేకపోతేగల్లా ఏం చేద్దాం, దేవునికి నా మీద దయ లేదు, దేవునికి నా మీద దయ లేదు, నా విధి అని కూర్చునేడు కల్లా ఈ సమాజంలో ఈ అవతూకులు అలాగే ఉన్నాయి, హెచ్చుతగులు అలాగే ఉన్నాయి. అలాగే డబ్బులు అంటాడు, నా దేవుడు నాకు ఇచ్చాడు శక్తి అలా అనుకుంటాడు. అంటే సమాజంలో అసమానతలకు మూలం కూడా ఆస్తికత్వమే. అంచేత సరైన చైతన్యం, నాస్తిక చైతన్యం, కర్తృశక్తి మీద నమ్మకం తీసుకొచ్చి మనిషిలో ఆ క్రియేటివిటీని పెంచేది నాస్తికత్వమే. అంచేత ప్రతి ఒక్కడు కూడా ఆస్తికత్వం అంటే ఏంటి, నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేదన్న మాత్రం నాస్తికత్వం కాదు, అది గుర్తించాలి. నేను దేవుడు కనపడలే కనుక, దేవుడు లేక లేరు కనుక, దేవుడు ఎగ్జిస్ట్ తెలియట్లే కనుక దేవుడు లేడు అంతే, అలా కుదరదు, అది కాదు. అంతే కదా నాస్తికత్వం అంటే దేవుడు అనేది అబద్ధం, ఊహ మాత్రమే తెలుసుకుని తాను అల్పుడు కాదు, ఏది జరగాలి నేనే నేనే నేనే, ఏ శక్తి కూడా విసిరిని విసిరాతని కర్మని దురదృష్టం అని ఇవి లేవు. దురదృష్టం అనేది లేదు, ఎవడి చేతి కాదు, నా కృషే ఫలితం అంతా నా కృషి వేరే ఉంది. అంతే నువ్వు కృషి చెయ్యి ఫలితం దాళించకు అంటుంది భగవద్గీత. కృషి చెయ్యి నువ్వు ఫలితం దాళించకు అంటుంది. నో నో, కృషి చెయ్యి
ఫలితం వేళ ఫలితం వరకు నువ్వు పొందలేకపోతే నీ శక్తి సరిపోలేదు, ఇంకా నన్ను కూడగొట్టుకో, లేదు నీ ప్లానింగ్ మార్చుకో, నీ విధులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, తా తగ్గట చేసుకో. అది నాస్తికత్వం. అంతేగాని తానొకటిన దైవం ఒకటి తెలుసుకునే భావజాలం తప్పు. అంచేది ఎవరైతే స్పష్టంగా అర్థం చేసుకుంటారో, ఆస్తికత్వం అంటే ఒక అతిశక్తుల నమ్మకం, మనిషిని నిమిత్తం మాత్రం అనుకోవడం అది ఆస్తికత్వం, అల్పుణ్ణ ఆస్తికత్వం. నాస్తికత్వం అంటే అతిశక్తి లేదు, దేవుడు లేదు, మనిషి కృషి ఉంది, మనిషి ఎంత కృషి చేస్తాడో అంత ఫలితం ఉంది. అంచేత తను అపజయం వచ్చినా విజయం వచ్చినా తన కృషి యొక్క ఫలితమే, తన ఆలోచన ఫలితమే, తన యొక్క క్రియేటివిటీ వల్ల ఫలితమే అనుకుంటాడు. అంచేత ఆరుగా అభివృద్ధి కావాలంటే మనుషుల్లో నాస్తిక చేతనం కావాలి, లేకపోతే స్వార్థపరులు వాళ్ళు. ఇక వాడు ఎంత దోపిడీ చేయాలంటారో, దుర్మార్గం చేయాలంటారో అంత చేస్తారు, అణిచివేస్తుంటారు. ఈరోజు సమాజంలో ఇంత హెచ్చుదగ్గులోనన్నా దోపిడీ ఉందన్నా అణిచివేస్తుందన్నా అదంతా ఆస్తికత్వం వల్లనే. అంటే పేదవాడు పేదవాడుగా ఉంటున్నాడు కారణం ఏం, నేనేం చేయగలను, దేవుడికి నా మీద దయలేదు, దేవుడు దయలేదు. మీకు ప్రార్థించుకొచ్చాడు, దేవా దేవా నన్ను రక్షించు, నాకు రక్షించు, నాకు ఏదో ఇయ్యి అంటాడు. అది ఎప్పుడు పోతుంది, ఎప్పుడైతే నాస్తికత్వం గురించి వాటికి అర్థమవుతుందో, నాస్తిక చైతన్యం వస్తుందో అప్పుడు ఎవరికి ఎవరికి తల గస పడలేదు. నువ్వు కృషి చేయి, నువ్వు సాధిస్తావు, ఎదురు తిరుగు అసమానత మీద, అణచివేత మీద తిరుగుబాటు చెయ్యి. నువ్వు నాస్తికత్వం అసమానత మీద, దోపిడీ మీద, దుర్మార్గం మీద తిరుగుబాటు చేసి మనిషిని నిలబెడుతుంది నాస్తికత్వం. మనిషిని నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, వ్యవస్థ ఎలా ఉంది, దేవుడు అలా దేవుడు ఇచ్చేది, నువ్వేం చేయలేదు అది ఆస్తికత్వం. అంచేత ఆరుగా చూస్తే అప్పుడు సమాజంలో ఈ అణచివేత ఉండదు, ఈ దోపిడీ ఉండదు, ఈ దుర్మార్గం ఉండదు, ఈ అసమానత ఉండవు, ఈ అంతరాంతరం ఉండదు, ఏముండవు, హాయిగా ఉండదు. అంటే మనుషుల్లో ఎంత మేరకు నాస్తిక చైతన్యం వస్తుందో అంత మేరకు సమాజంలో సౌఖ్యం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా నాస్తికత అంటే తెలుసుకోవాలి, ఆ రంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. దాంతో తప్పకుండా వస్తుంది. అంతేగాని ఒక అబద్ధం మీద, ఒక ఊహ మీద ప్రతి నాస్తికత, దేవుడికి ఊహ, ఒక అబద్ధం దాన్ని తీసుకుని ఆ అబద్ధానికి తాను దాసం అయిపోతే వ్యవస్థ అంతా కూడా తారుమారైపోతుంది. ఒకడు ఒక గోడ మీద ఒక భూత బొమ్మ వేసి వేసాట, వేసి తర్వాత దాన్ని గీసిన బొమ్మకి అయ్యో దెయ్యం భూతం అంటే భయపడిపోతే ఎలా ఉందో, ఆస్తికత్వం కూడా అంతే. ఈ మనిషే ఈ దేవుని సృష్టించాడు. ఆదిమ మానవుడు తనకి ఏడు తెలియనప్పుడు ఓ దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు అనుకున్న ఊహల్లో తను చేసుకున్నాడు, చివరికి దానికి దాసం అయిపోయాడు. దాని చుట్టూ అనేక సృష్టించాడు. ఆ ఒకటి ఊహలకి ఒక దేవుడు అన్నాడు, అతిశక్తి అన్నాడు, ఇంకేదో అన్నాడు, అది చేశాడు. అందుకే ఇదంతా అబద్ధాలు. ఆస్తికత్వం అంతా అబద్ధం మీద వచ్చిన వ్యవస్థ, అది గుర్తించండి. ఆస్తికత మొత్తం ఒక అబద్ధం, ఊహ అబద్ధం, అబద్ధం మీద మనిషిని పనికి రాకుండా చేశారు. అంచేత వాటి అటువంటి సిద్ధాంతానికి నుంచి మనిషి బయటపడ్డప్పుడే సమాజంలో అసమానతలుతాయి, సమాజంలో నీతి పెరుగుతుంది, సౌఖ్యం పెరుగుతుంది, అన్ని బాధ్యతాయి. అదే నాస్తికత్వం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? ఇవాళ కూడా ఒక మంచి మహనీయులు. అసలు చిన్న వయసులోనే నోబెల్ ప్రైజ్ వచ్చిన మహనీయుడి గురించి చెప్పుకున్నాం. ఈయన ఎవరో కాదు, వైర్లెస్ అని మనం పెద్ద అందరూ ఉంటాం. వైర్లెస్ లేకుండానే మనకి ఈరోజు చూస్తున్నాం, సెల్ ఫోన్ అవ్వచ్చు, టీవీ కావచ్చు, లేదు ఏదైనా కావచ్చు, అన్ని వైర్లెస్ సెట్స్ అని చూస్తాం కదా. అక్కడ వైర్ ఉండదు, వైర్లెస్ అంటే వైర్ లేనిది, వైర్తో కనెక్షన్ లేనిది. దాంతో మనం టీవీ చూస్తున్నాం, రేడియో వింటున్నాం, అంత వైర్లెస్సే కదా, అన్నీ వైర్లెస్సే. వీటికి ఆద్యుడు ఎవరంటే ఆయన గుగ్లిమో మార్కోని. మార్కోని అంటే తెలుసు, గుగ్లిమో మార్కోని. ఈయన ఇటలీ దేశంలో ఆయన జన్మించారు. ఎప్పుడు 1874 ఏప్రిల్లో ఇటలీలో జన్మించారు. ఇది ఎంత ఇదంటే చిన్నప్పటి నుంచి సైన్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా కొత్త కనిపెట్టాలి, కొత్త చేయాలి, సైన్స్ చేయాలి. ఆయన 22 సంవత్సరాల వయసులో రాత్రిపూట ఆయనకు చిన్న ఇల్లుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో
ఆయన కూర్చుని చేస్తున్నాడు. అర్ధరాత్రి ఒక కొత్తది ఆయన కనిపెట్టుకెళ్ళి వాళ్ళ అమ్మని మరి అప్పుడు ఎవరికైనా కొత్తది చేసినప్పుడు వాళ్ళ వాళ్ళకి చూపించాలి, ఇంకోటి చూపించాలని తహత ఉంటుంది. ఆయన కింద వాళ్ళ అమ్మ తయారు నిద్రపోతుంటే అమ్మాయిలరా ఆయన తీసుకెళ్ళాడు, పైకి లేకెళ్ళాడు. మరి కొడుకు కదా పై పైకి అత్తంత పడి పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మని ఒక రూమ్లో కూర్చుంటే ఆయన ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో కూర్చి కొంచెం వీళ్ళ ఏంటైంది ఏమి లేదు, అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంది కింగ్ ట్రింగ్ 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 అని మోగింది. ఏ వచ్చి చూసావా అన్నాను. ఆమె అసలే నిద్రలో ఉంది. ఏముందిరా గంట మోగింది అదిగా అని. ఆ గంట మోగడానికి అక్కడ వైర్ లేదు, ఆయన ఒక 20-25 అడుగుల దూరంలో అక్కడ వైర్లెస్ యంత్రం మిషన్ ద్వారా చేశారు. అంటే మామూలు వాళ్ళకి గొప్ప గొప్ప అది ఇన్వెన్షన్, ఫస్ట్ టైం వైర్లెస్ ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఉంది రింగ్ అని మోగింది. ఈరోజు సెల్ ఫోన్లు చిన్నపిల్లలే వాడతారు, కానీ వైర్లెస్తో ఆ రంగా రేడియేషన్ సంబంధించి వేవ్స్ ఆ తరంగాలను చేసి ఆ రంగం ద్వారా చేయడమే మొదట మాట. అక్కడ చాలా చేశాడు, చేసిన 22 ఏళ్ళ వయసుకే అయినా చేసి అక్కడితే చాలా దాన్ని బాగా చేసి మొట్టమొదటేమో 20 అడుగుల దూరం, తర్వాత 2000 అడుగుల దూరం వాళ్ళు చేసుకుని వరుసగా వచ్చారు. ఏ అమ్మాయి అయితే ఏముందిరా దీంట్లో గంట మోగింది అంతేగా అంది. గంట మోగింది అంతేగా అంది కానీ ఆ గంట మోగడానికి వెనకాతలు ఎంత చెప్పిందో చూడు. అయితే ఈయనకు ముందు కూడా కొంతమంది వైర్లెస్ గురించి చేశారు కొంతమంది, కానీ దాని మీద డెవలప్ చేసింది ఈ మార్పు అని. ఆ మార్పు అని చేసి తను చేసుకొస్తుంటే ఆయన చాలా చేశాడు అనమాట వీళ్ళు. అంటే అప్పుడు చూడ అమ్మ అనుకుంది వరే వీళ్ళు చాలా స్పార్క్ ఉంది వీళ్ళను, అంచేత దీన్ని తీసుకెళ్ళి అది ఇట్లీలో ఉంటే లాభం లేదు, ఇట్లీలో పెద్ద సైంటిస్టులు ఎవరు లేరు, అంచేత ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోవాలి. ఆవిడ ఇంగ్లాండ్ చేసే చెందింది అంటే తల్లి మా దగ్గర అనేది ఆయన తండ్రేమో ఇట్లకి చెందినవాడు అని చెప్తే ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ సైంటిస్టులో నా కుర్రాన్ని మా అబ్బాయిని పెడితే ఇంకా పైకి వస్తాడు అనుకుంది. ఆయనకి ఇంగ్లాండ్ తీసుకెళ్ళింది. ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అంటే ఎప్పుడు కూడా మరి పేరెంట్స్ సహకారం కాదు కదా, ఇంగ్లీష్ అక్కడ మాత్రం ఇంకా బాగా అక్కడ చేసి ఇంకా ఎక్కువ చేసేసి అసలు ఖండాంతరాలకు కూడా ఇల్లెట్ చేశాడు వైర్లెస్. ఆ రోజు అక్కడ దాంతో చాలా ఆయనకి 28-30 సంవత్సరాల వయసులోనే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అవును మరి వైర్లెస్ అనేది షిప్స్ సముద్రంలో ఉంటాయి, సముద్రంలో ఉంటే సముద్రంలో ఏమైనా ప్రమాదం జరుగుతుందో తుఫాన్లు చేదో చెప్పి వెంటనే అక్కడి నుంచి వాళ్ళు ఎస్ఓఎస్ పంపించేసి ఇక్కడ నుండి చేసుకుంటున్నారు. 6 విమానాలు అన్నిట్లో కూడా సైన్యంలో అన్నిట్లో కూడా ఈ మార్కోని కనిపెట్టినటువంటి ఈ వైర్లెస్ డివైసెస్ వండర్ఫుల్గా తోడ్పడుతున్నాడు. అందుకని నిర్ణయించారు. అయితే ఊరుకుంటారా మతవాదులు, ఇది చూసేసి అక్కడి నుంచి పెద్ద గోళ ఆవి వైరస్ అంటున్నాడు, కానీ ఆ వైరస్ పెట్టుతుంది అంటే వైర్లు ఉన్నాయంట. అసలు ఇక్కడ దగ్గరకు వైర్ లేదు కదా, ఈ పెట్టులో వైర్లు ఉన్నాయట. ఆ వైర్లెస్ అన్నాడు కానీ వైర్లెస్ పెట్టు వైర్లెస్ పెట్టుంది అంట వైర్లే, ఆ వైర్లో పెట్టి వైర్లెస్ అంటాడేంటి అని కూడా ఈ హేళన చేసి అని చేసిన ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే మతబాధలు అమ్మాయి లేడీస్ అయితే అమ్మో ఈయన అలా పంపిస్తున్నాడు, ఆ గాల్లో వెళ్తే ఆ తరంగాలు మా శరీరంలో చెడిపోయి మా ఆరోగ్యం చెడిపోతుంది, మా ఆరోగ్యం చెడిపోతుంది, అంతేత దీన్ని నిషేధించాలి ఈ వైర్లెస్ని అంటే కొత్త చేయాలంటే ఇలాగ కొద్ది పనికిరాదు ఇది. అక్కడ లేడీస్ మా ఆరోగ్యాలు చెడిపోతాయి ఈ వైర్లెస్ వల్ల మా ఆరోగ్యాలు చేయండి కొన్ని పెద్ద గగ్గోలు పెట్టారు. ఆగ కొంత లేడీస్ మతవాదులైన లేడీస్ అంటే కొత్త దాన్ని దేనైనా ఆహ్వానించడానికి మన వాళ్ళు రెడీగా ఉంటాం. అన్ని భయం అనొచ్చు, లేకపోతే దాన్ని ఎలా సరే కొత్త దాన్ని పెరగకుండా చేయాలి ఏదైనా సరే. అది ఆస్తిక భావజాలంలో ఉంటుంది, పెద్దలు రానివ్వరు వాళ్ళకి అంత ఆ రంగా ఆ ఆస్తికుల నుంచి మతవాదుల నుంచి వాళ్ళందరి గురించి చాలా వ్యతిరేకత వచ్చినాయి. ఆయన ఈ మత విశ్వాసాలు వైజ్ఞానిక ప్రగతికి అడ్డు కారాదు, మీ విషయం పెట్టుకోండి, కానీ ఒక సైన్స్ ప్రగతి ఉంటే దానికి అడ్డుకోవడం తప్పు అని గట్టిగా చెప్పాడు. అయితే కొంత సైంటిస్టులు అందరూ కూడా అప్పటికి చేశారు. అరంగా ఆ మోషన్ ప్రజ చేసి అరంగా వైర్లెస్ మీద చాలా చేశాడు. ఇక దీంతో ఎస్ఓఎస్ అంటుంటారు, ఈ వైర్లెస్ వచ్చాక ఎస్ఓఎస్ అని. ఎస్ఓఎస్ అని చెబితే ఏంటంటే డాట్స్ అనమాట. ఇది ఏంటి కోడ్, ఇది ఓన్లీ కోడ్ దగ్గర సిగ్నల్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు వస్తున్నాం. ఏంటి 3 చుక్కలు
ఓ డాష్ మళ్ళీ మూడు చొక్కలు మళ్ళీ డాష్ మూడు చొక్కలు అలాగా ఎక్స్ట్ దాన్ని ఏంటి చాలా ఈజీగా దానికి అర్థం లేదు కేవలం సింపుల్గా ఎమర్జెన్సీలో అలా చొక్కలు పెట్టడం డాష్ చొక్కలు కూడా అది కొట్టే ఎస్పెషల్లీ ఎమర్జెన్సీగా కావాలి కొద్దిగా హెల్ప్ కావాలి కానీ దానికి వీళ్ళు ఏం చేశారంటే ఇక దానికి దానికి దాన్ని సిగ్నల్ ఆఫ్ సిగ్నల్స్ ఏం చేస్తే సేవ్ ఆఫ్ సోల్ సేవ్ ఆఫ్ సోల్ ఎస్ అండ్ సేవ్ ఆఫ్ ఓంట్ ఆఫ్ సోల్ సేవ్ ఆఫ్ సోల్ అని దాన్ని కూడా ఆశలు పెట్టేశారు దానికి ఎస్ఓఎస్ అని పెడుతూ వస్తే ఆ ఎస్ఓఎస్ని సేవ్ ఆఫ్ సోల్ అని మమ్మల్ని రక్షిస్తే మా ఆత్మను రక్షించండి మా ఆత్మను రక్షించండి అని సిగ్నల్ అంటది నాకు ఏం అర్థం లేదు అసలు అర్థం అనేది లేదు కేవలం చుక్కలు మూడు చుక్కలు డాష్ మూడు చుక్కలు డాష్ మూడు చుక్కలు అయిపోయి దాన్ని చేసుకోవచ్చు అంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే అది చాలా ఈజీగా చేయడం కోసం అంటే దీన్ని ఎలా మార్చుకుంటారో ఎలా ఉంటాయో ఇవన్నీ మాకు ఆస్తుకులు ఈ రంగా దాన్ని చేస్తారు ఆ రంగా ఎంతో ఎస్ఓఎస్ ఇంకా తీవ్ర లండన్లో రేడియో స్టేషన్కి పెట్టాడైనా ఈ రంగం ఎన్నో చేసి దాంతో దేశాలన్నింటిలో ఉన్న చాలా ఇదేడు చాలా గొప్పగా ఆ సైన్స్ ప్రగతి ఎందుకు ముఖ్యంగా వైర్లెస్ అనేది అసలు జీవితంలోనే ఒక విప్లవం తీసుకొచ్చింది సైన్స్లో విప్లవం తీసుకొచ్చింది అంటే నా ఎవరినైనా సైంటిస్ట్ తీసుకున్నట్టయితే వాళ్ళు దేవుళ్ళు నమ్ముకోవాలి అతిశక్తులు నమ్ముకోవాలి వారు కృషిని నమ్ముకున్నారు ఆ కృషిలో ఫెయిల్యూర్స్ దేవుడు మనకు అనుకూలంగా లేని అనుకోవాలి మన కృషి ఎక్కడ ఫెయిల్యూర్ వస్తే ఎక్కడైనా చేసిందని తప్పు ఉందన్నమాట నేను దాన్ని దాన్ని రెక్టిఫై చేసినట్టయితే నేను తప్పకుండా సక్సెస్ అవుతాను ఆ రంగా చేశారు అదే నాస్తి చైతన్యం సైన్స్ అక్కడే నాస్తికత్వానికి సైన్స్కి ఎక్కడ పోయిందంటే కృషి దాన్ని తప్పు దిద్దుకుంటూ వెళ్ళడం ఎట్లా సాధించడం తక్కువ అలా కదా ఆస్తికత్వం మారుస్తుందని తీసే ఫెయిల్యూర్ వస్తే దేవుడు ఒక దేవుడికి మన మీద లేదు అంతే గొలబడతాడు అందుకే మనిషిలో ఎంత మేరకు నాస్తిక చైతన్యం ఉంటుందో అంత మేరకు అభివృద్ధి ఉంటుంది ప్రగతి ఉంటుంది ప్రగతికి కావాల్సిన ఏంటి నాస్తిక చైతన్యం నాస్తిక చైతన్యానికి ఏం కాదు తన కృషిని నమ్ముకోవడం ఆ కృషి అంతేగాని చే ఫెయిల్యూర్ వస్తే నాకేం లేదు నేను నాకు దేవుడికి నా మీద దయలేదు అని చెప్పారు అంటే ఇప్పటికి మేము సైంటిస్టులు చూస్తుంటాం వాళ్ళు చివరికి అంతా ఇస్తారు కదా దేవుడు పేలేదు దేవుడికి మనం దయలేదు అనుకుంటారు అంతే అక్కడ అయిపోయింది దేవుడికి నా మీద దయలేదు దేవుడు మనతో లేడు అని అలా కాకుండా ఎప్పుడైతే సైంటిస్ట్ ఎప్పుడైతే అరగ ఉంటాడో అదే సైన్స్ ప్రగతికి మూలం అవుతుంది అరగ ఉంటేనే సైన్స్ ముందుకెడుతుంది సమాజానికి సౌఖ్యం చేకూరుతుంది ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ తరఫున మీ అందరికీ స్వాగతం ఈరోజు ఈ నెట్వర్క్ ద్వారా మరో కొత్త ఛానల్ మగువ డాక్టర్ సమరం విమెన్ ఛానల్ని ప్రారంభించబోతున్నాం స్త్రీలలో మనం సర్వసాధారణంగా చూసే వ్యాధి పిఐడి పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఎండోమెట్రియాసిస్ అనేది గర్భాశయం లోపల ఉండే పొర ఈ పొరనే మ్యూకస్ పొర అంటారు గర్భాశయం ఇలా ఉంటుంది దీని లోపల ఉండే ఈ పొరని ఎండోమెట్రియం అంటారు ఆడపిల్ల ఏముందండి బయటికి వెళ్ళిపోయేదే కదా చదువు అంత అవసరమా అని అనేవారు అని అంటూ ఉంటారు కానీ ఇప్పటికీ అంటున్నారు అది మనం ఫ్యాక్ట్గా తీసుకోవాలను స్త్రీలు కూడా పైకి రాగలరు ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒక ఆశతో బతకాలి ఆ ఆశయ మనల్ని ముందుకు నడిపిస్తుంది భారతీయ మహిళలు స్వాతంత్రోద్యమంలో పాల్గొని తమలో దాగున్న శక్తి సామర్థ్యాలను సమాజంలో నిరూపించుకున్నారు ఎండ కన్నెరగని గృహిణులు వీధి గడప తొక్కని మహిళలు అక్షరముక్క కూడా రాని ఆడువారు ఎందరో భారతీయ స్వాతంత్రోద్యమంలో పాల్గొని వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు మహిళా సాధికారతను సాధించడం కోసం స్థాపించబడిన ఈ ఛానల్ ఆ దిశగా మా ఈ కార్యక్రమాలతో మీకు మరింత చేరువవుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం డాక్టర్ గారు
ఇటీవల మదనపల్లిలో విద్యావంతులైన తల్లిదండ్రులే దైవం మీద మంత్రశక్తుల మీద గాఢమైన విశ్వాసంతో తమ ఇద్దరు అమ్మాయిల్ని డంబెల్తో కొట్టి చంపివేసిన ఘటన గురించి మీరేం చెప్తారు? సుదీప్తి, చాలా ఘోరమైన విషయం. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇప్పుడు కూడా అన్ని అంత మూఢనమ్మకాలు ఉన్నాయంటే అసలు మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. అందులో ఈ మదనపల్లిలో ఆ చదువుకున్న ఆయన ఒక తండ్రి ఏమో ఒక వైస్ ప్రిన్సిపాల్, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్, తల్లి ఒక టీచరు, పిల్లలేమో బాగా చదువుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నారు, 22 ఏళ్ళు 27 ఏళ్ళు ఉన్నారు. ఇంత ఉన్నవాళ్ళు మొత్తం ఒక దేవుడు శివుళ్ళ నమ్మకం, అలాగే వాళ్ళేమో అవంతిక, శివుళ్ళ నమ్మకం, అవంతికలో నమ్మకం. ఆ నమ్మకం ఎంత కాదు, ఎంత పరాకాష్ఠ గడిపోయినంటే చివరికి ఆ ఇంట్లో పిల్లలకి ఏదో బాగుండలేట లేదో జరగాల్సిన జరగలేట. అంచేత ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి ఏమో పురుషోత్తం నాయుడు, తల్లి ఏమో పద్మజ, ఈ ఇద్దరు వాళ్ళకి శివభక్తులట. ఆ శివభక్తుల చేత ఆ శివుణ్ణి తీర్చేసి ఆ తల్లి నేనే శివుణ్ణి ఉంటుంది, నేనే శివుణ్ణి, లేదా నేనే అవంతికిని అంటుంది అనుకుని ఆయన కూడా అంతే ఒక బట్టలు ఉడదీసి నగ్నంగా ఉండి ఆ నలుగురు పూజలు చేయడం, పూజలు చేసి దాంట్లో వాళ్ళకి ఎంత నమ్మకం. ఆవిడైతే ఇంకేం చెప్తాడంటే ఈ కరోనా దానికంతా నేను నా జుట్టులోంచి వచ్చింది, నేనే దాన్ని అంత పోగొడతాను, వ్యాక్సిన్ వద్దు, ఏమొద్దు, ఈ 2 నెలలు అది కవక మొత్తం కరోనా అంతా పోతుంది అని వాడు మాట్లాడు. అంటే ఇది నిజంగానే మెంటల్ ఫిల్లర్స్ వాళ్ళు. విచిత్రం ఏంటి, భారతదేశంలో మెంటల్ మాటలు మాట్లాడే వాళ్ళని వాడు ఇలాంటి మాటలు దేవుడి గురించి మాట్లాడుతుంటే, దైవశక్తులు మాట్లాడితే పూజలు చేస్తారు, ఆడతలుస్తారు. అలా కాకుండా పిచ్చి పండు మాడుతుంటారు, బూతులు మాడతాడు, మాలు తిడుతుండకు వాడు పిచ్చి ఒకటి రా అంటారు. అలా కాకుండా నేనే శివుణ్ణి, నేనే దేవతని, నేను వెంకటస్వామిని, నేనే కనకదుర్గున్నాను అనుకో, ఓ కొబ్బరికాయలు కొడతారు, హారతలు ఇస్తారు, చుట్టూ జనం చేరుతారు, పసుపు కుంకుమలు పెడతారు, నానా అంగవా చేస్తారు. ఓ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా ఒకటే, ఇదే ఒకటి, ఇది మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ అనేది ఒక మానసిక జబ్బు, జబ్బేది, దీని పారానాయిడ్ అని, దీని డెల్యూషన్ డిజార్డర్స్ అంట, డెల్యూషన్ డిజార్డర్ ఒక భ్రమ భ్రాంతి, ఆ మైండ్ చెడిపోతుంది అన్నమాట. వాళ్ళు కొంతమందికి అయితే అసలు కనబడుతుంటాయి, దేవతలు కనబడుతుంటారు, అరుగులు కనబడుతుంటారు, వాళ్ళు కనబడు కళ్ళ ముందు కనబడుతుంటాయి, బ్రెయిన్ పాడైంది అక్కడ, వల్ల హాల్యూసినేషన్స్, ఇల్యూషన్స్ అంటాం, ఏం లేకుండా కనబడుతుంటాయి, అవన్నీ కనబడుతుంటాయి. అలాగే వినబడుతుండే మాటలు, ఓంకారం నాకు వినపడుతుంది, జన దేవుడు ఓంకారం, ఓంకారం నాకు వినపడుతుంది అంటారు. ఆడిటరీ ఇల్యూజన్స్, ఆడిటరీ డెల్యూషన్, అవన్నీ కూడా డెల్యూషన్ డిజార్డర్స్, ఒక భ్రమ భ్రాంతి అక్కడేం ఉండదు. అలా ఒక ఒంటి మీద ఓ నాకేంటి అంతా ఏదో గంధం పూసినట్లుంది, సెంటు పూసినట్లుంది అంటే, అలా గొంగళ పురుగులు పోకుతాయంటే అది జబ్బు అంటారు. అదే హారత దేవుడు ఒంటి మీద గంధం పూశారు, నాకు ఇలా చేశారంటే అమ్మ దేవుడు పూస్తాడు అంట. ఇవన్నీ జబ్బులే, ఇవన్నీ డెల్యూషన్ డిజార్డర్స్ అంటాం. ఆ డెల్యూషన్ డిజార్డర్లో ఈ మదనపల్లి చెందిన పురుషోత్తం నాయుడు మెంటల్ పేషెంట్స్, ఆ మెంటల్ పేషెంట్స్ చేశారు. ఆ పిల్లల్ని ఇద్దరు చంపేస్తే, తలకాయ పగలబడి చంపారిస్తే వాళ్ళు మళ్ళీ 24 గంటలు లేచి కూర్చుంటారంట. ఎలా ఏంటి అంత చదువుకుని వాళ్ళు కూడా అంటే, కార్ల్ మార్క్స్ అంటారు, మతం మత్తు మందు, నూటి పళ్ళు ఇక్కడ తెలుసు. ఇలాంటి సంఘటన మనం ఎన్నో చూస్తున్నాం, మతం మొత్తం ముందు, మత విశ్వాసాలు, దైవ విశ్వాసాలు మనిషిని పనిగిరా కూడా చేస్తాయి, పిచ్చి వాళ్ళు చేస్తాయి. ఒక ఇల్యూషన్, రిలీజియన్ ఇది ఇల్యూషన్ లేనిది, ఒక మనిషి పనిగిరా చేసేస్తాయి అన్నమాట, చాలా బుర్ర చెరగొట్టేస్తాయి, పిచ్చి వాళ్ళు చేస్తుంది. అంచేత ఆ రంగా వీళ్ళకి అసలే మెంటల్ డిజార్డర్ అంత సమస్తం. ముగ్గు నలుగురు కూడా నన్ను కూతురులాగారు, వాడు ఆ చచ్చిపోయిన లేచుంది లేచి వస్తారు, నేను లేచి వచ్చారు, వీళ్ళు జైలుకి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. అంచేత ఎవరైనా నాకు దేవుడు కనబడుతున్నాడు, దేవత కనబడుతోంది, దేవత మాటలు కనబడుతున్నాయని చెబితే వాళ్ళ దేవత అనుకోవద్దు, వాళ్ళని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేర్చండి, లేకపోతే వాళ్ళ తలకైనా పళ్ళు కొడతా, ఇది తలకైనా పళ్ళు కొడతా, మీ తలకైనా పళ్ళు కొడతా, పలుకుడతారు వీళ్ళు. ఆ దేవుడు నీ పక్కింటి వాళ్ళు తలకాయ పలుకొట్టమన్నారు అన్నీ అనుకుంటే, ఆ పక్కింటి వాళ్ళు తలకడితే పది పలకొడతారు, ఆ తాయన పలుకుడితే ఇప్పుడు పద్మ అదే పని చేసి ఉండేదేమో,
ఆవిడ వినబడి మీ చుట్టూ తలందా తగలబెట్టు, ఇల్లు తగలబెట్టు, ఇల్లు తగలబెట్టి ఇల్లు తగబెట్టేస్తుంటారు వీళ్ళు పిచ్చోడు. అంతే అసాధారణంగా ప్రవర్తిస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళని అదుపులో పెట్టి వాళ్ళకి చేయాలి. అసలు వాళ్ళు నిజంగా చంపని అంటెన్సీలు చేయలే పారారు. రెండు రోజులు ఆగారు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి. ఎందుకని? భయం. దేవుడికి సంబంధించిన వాడు, దేవుడు మళ్ళీ ఏమవుతుందో. అంచేత ఏ బాబాలు కానీ, ఏ స్వామీజీలు కానీ, ఏ అమ్మవారులు కానీ ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఎక్కువ మాట్లాడుతుంటే, ఇలాంటి పూజలు చేస్తుంటే ముందర అర్థం ఇదే. అసలు మనకి ఉన్నాయి, మన యాక్ట్స్ ఉన్నాయి. మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఉంది మనకి. ఆ మ్యాజిక్ రిమెంట్స్ ఏదన్నా లేనివి అసత్యమైన చెప్పి చేస్తుంటే అవన్నీ మోసపూరితమైన చెప్పేసి. మన మహారాష్ట్రలో కూడా వాడు అలాగే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటే కూడాను, ఏదో మా లేదా తాయి తెలుస్తాను, లేదా ఎంతలు కడతాను, లేదా శివలింగాలు ఇస్తాను, ఉంగరాల గురించి చెప్తాను, అవన్నీ మ్యాజిక్ రిమెంట్స్ యాక్ట్. ఇది ఏం లేదు, ఆ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయని చెప్పి చేశాను. ఆ టీవీలో యాడ్ ఇచ్చిన కొంచెం అది. కానీ ఈరోజు ఏంటంటే అడిగేవాళ్ళు ఎప్పటికల్లా ఇలాంటివన్నీ చాలిపోతాయి. అంచేత మదనపల్లి ఇన్సిడెంటు మనకి అర్థమయ్యేది ఏంటంటే, తెలుసుకోవాల్సిందంటే ఇవన్నీ కూడా పిచ్చి వాళ్ళ ప్రవర్తన. వైపరీత్యం మెంటల్గా వచ్చాయంటే వైపరీత్యం. దీన్ని తప్పకుండా చెక్ చేయాలి. వీళ్ళు మెంటల్ హాస్పిటల్ చేర్చాలి. కానీ వీళ్ళని పెట్టి జనం మధ్య ఉంటే చాలా ప్రమాదం. వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తారు వీళ్ళు. అది దయ ఎక్కడైనా సరే దైవ ఇలాంటి కబుర్లు చెబితే ఎవడైనా నాకు నాకు రాయి రాయిలో కూడా దేవుడు కనబడుతున్నాడు, నేను ఎక్కడ చూసిన దేవుడు కూర్చొని నా చెవులు ఎదుపడుతుంది అంటే తప్పకుండా వాళ్ళు డెల్యూషన్ డిజార్డర్ నుంచి డెల్యూషన్స్ అని చెప్పేయాలి. తప్పకుండా అనుకోవాలి. అంతేగాని మొత్తం కొడితే దేవుడు కొడుతున్నాడు, దేవుడు పూర్తున్నాడు, నాకు పూర్తున్నాడు, ఎవరైనా దేవుడు పూర్తున్నాను చెప్పి చేస్తుంటే పూర్ణకాయలు పూర్తుంటే మెంటలా చూడలేదు. వాళ్ళకి హారతరగతి ఇవ్వాల్సింది కొబ్బరికాయలు కొట్టడం కాదు, ఇంకోటి చేసింది దేవాళ్ళు తీసుకుని మెంటలా చేస్తారు. లేకపోతే ఇలా ఊరుకుంటుంటే మా సమాజం ఇంకా ఇలాగే తయారవుతుంటారు, ఇలాగే హంతకులే మారుతారు వీళ్ళు. డాక్టర్ గారు, భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడం వైపే ఉండాలని అంటారు, ఈ విషయమే మీరేమంటారు? ఇది కేవలం మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకే, అర్థం లేని అసలు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్, మగవాడేమో ఆడదాని కూడే ఆడది, మగవాడికి ఎడం వైపు ఏమిటిది? ఒక ఫిక్స్డ్ ఎవరి అవకాశం ఉంటే ఎలా వీలుగా ఉంటే అలా ఉంటారంతే. ఇవాళ భార్య ఒక సమయంలో ఎడవైపు ఉండదు, కుడివైపు ఉండదు, ఎవరు వీళ్ళుంటే చేస్తే ఎక్కడ కూర్చోడం అవకాశం ఉంటే కూర్చుంటారు, నిల్చుంటారు. అంతేగాని దాని ధర్మరాజు చేసేవాడు, పూజలు చేసేవాడు, యజ్ఞాలు చేసేవాడు, తప్పనిసరిగా భార్య భర్తకి ఎడవైపే కూర్చోవాలి. అది ఊలా ఏ ఎందుకు ఎక్కడ కుడి కూర్చుని ఏమవుతుంట? అనర్థం కలుగుతుంట. ఆ చేసే దాన ధర్మాలు చేస్తే పుణ్యం రాదంట. మగవాడికి ఎడవైపు లేకుండా కుడివైపు ఉంటే దాన ధర్మాలు చేసినా యజ్ఞయాగాలు చేసినా అప్పుడు కూర్చొని దాని ఫలితం ఉండదట. అంచేత ఎడవైపు. దీనికి కథ ఇంకా ఎంత అంటే, ఎంత కథలు అంటే, బ్రహ్మదేవుడు మరి తన తనలో నుంచి ఎడవ భాగాను ఆడదానిగాను కుడి భాగానేమో మగవాడిగాను చేశాడు బ్రహ్మదేవుడు. అలాగే ఇక శ్రీ మహావిష్ణువు తన భార్య శ్రీ మహాలక్ష్మిని తన ఎడమ స్థానంలో పెట్టాడు. అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ మహాలక్ష్మి ఆయనకి ఎడవైపు ఉంటున్నాడు. ఆ దేవుడికి అలా ఉంది కనుక అదే రూల్ ప్రకారం మగ ప్రతి చోట భార్య మగవాడికి ఎడవైపే ఉండాలి. కుడివైపు ఏమిటి ఏమవుతుంది అనే ఒకసారి ప్రశ్న చూస్తారా? నో, అది రూల్, ఆచారం, సాంప్రదాయం, పద్ధతి, రాసింది శాస్త్రాల్లో, రాసింది శాస్త్రాలు నోటుకు వచ్చి రాసిపరిచారు, పనికిరాని చెత్తంతా రాసిపరిచారు. ఆ శాస్త్రాలు కాదు, పనికిరాని కబుర్లు అవి. నేను అంచేది ఈ రంగం సరే. అందుకని ఎవరైనా సరే ఎప్పుడైనా అంటే ఎందుకు ఏమిటి ఎలా ఏమవుతుంది పేర్చుకోండి, ఏమవుతుంది ఏమవుదు కానీ భయం ఎడపే కూర్చోని ఇలా అంటాడు మూడు ఎలా కుడి ఇలా అంటాడు కొంప మునిగిపోయినట్లుగా. పరిణామం కుడే పంటే చూస్తాయి ఎడవైపు ఎందుకంటే ఉండాలి అనసుగా అందు ఆమె కూడా పెద్ద పొరపాటు. అంటే మనుషులు ఈ శాస్త్రాలు ఏంటంటే మనుషుల్ని అసలు ఆలోచన కూడా చేసేసి పనికిరాని కూడా చేసిపరిచి. అంచేత ఈ ఇప్పుడైనా చదువుకునే వాళ్ళు కానీ విద్య ఏం చేయాలంటే కనీసం విద్యత కలవాళ్ళు, చదువుతో సంబంధం చదువుకున్న వాళ్ళు కూడా చాలా విద్యత లేదు.
విజ్ఞత ఉపయోగించి వివేకం ఉపయోగించి మనిషికి ఆలోచన శక్తి ఉంది సగ్గర చేస్తే అంచేత అలాంటిది ఏం లేదు అంచేత బ్రహ్మదేవుడు లేడు మహావిష్ణువు లేదు మహాలక్ష్మి లేదు ఏమీ లేదు వీళ్ళందరూ ఒట్టి మనకు కల్పించిన పాత్రలు ఇవన్నీ ఊహలే కల్పన పాత్రలు ఓ సినిమాలో కూడా రూల్స్ ఉంటాయి కల్పన చేసే అలాగే ఇప్పుడు కథలు ఉంటాయి కదా పది కల్పించడం ఇవి కూడా అంతే ఇవన్నీ కల్పించడే తప్ప మహావిష్ణు బ్రహ్మదేవుడు లేడు మహావిష్ణువు లేడు మహాలక్ష్మి ఎవరు లేరు అంచేత దీనికి ఏ సంబంధం లేదు భార్య భర్తలు వాళ్ళకి ఈ ప్రకారం సార్ ముందు వెనక ఎడమ కూర్చోవచ్చు కుడి కూర్చో ఎలాగో కూర్చో ఏ రకం కూర్చోవచ్చు అంతేగాని ఇలాంటి నమ్మకాలు అర్థం లేనివి దానివల్ల ఏమీ దాంట్లో అర్థం లేదండి. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. భారతీయ తత్వశాస్త్రం మిగతా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి తత్వశాస్త్రాల కన్నా ఎలా భిన్నమైంది? అసలు భారతీయ తత్వశాస్త్రం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతల్లో తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. గ్రీకు తత్వశాస్త్రం, చైనా, భారతదేశం, ఈజిప్టు ఇటువంటి చోట్ల తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. వేదాలు, నాలుగు వేదాలని అందులో ప్రతి వేదంలోనూ కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదంలో ప్రతి వేదంలో కూడా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ నాలుగు భాగాలు ఉంటాయి. సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అలాగే ఉపనిషత్తులు ఉంటాయని తెలుసుకున్నాము. ఈ ఆర్యుల యొక్క సంస్కృతిలో మొట్టమొదట చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యముడు. మనకి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ఒక ప్రశ్న. మరణం తర్వాత మనలో ఏ భాగం వెళుతుంది అక్కడికి అనేది ఇంకో ప్రశ్న. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంలో నాస్తిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం. వర్ధంతి 73 సంవత్సరాలు అయింది ఆయన మన మధ్య లేకుండా అయిపోయి, కానీ ఆయన మన మధ్య ఉన్నట్టున్నారు. ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా ఆయన జాతిపితగా భావించి ఆయన ఆదర్శాలను మనం అమలుపై కృషి చేస్తున్నాం. గాంధీ గారి రాయధాని ఏంటి? సత్యం, అహింస, సత్యాగ్రహం. అంచేత ఏ సమస్యను పరిష్కారం అవ్వాలంటే అహింసాయుతంగానే కావాలి. మన భారతదేశ స్వాతంత్రం రావాలంటే గాంధీ గారు అహింసగానే చేసుకొని తెచ్చారు. కానీ మన దేశంలో కూడా కొంతమంది మరి ఇలా రాదు, అహింస రాదు, అది ఏం కాదు చెప్పేసి వాడు విప్లవబంధంపై చేసుకుని హింసాబంధ పద్ధతిలో చేశారు. కానీ ఏంటి, గాంధీ గారి ప్రకారం మొత్తం ప్రపంచం అంతా ఎవరు చూసే గాంధీ గారు చూసారు. మనిషి మనిషిత్వం, మానవత్వం మూర్తి భవించిన వ్యక్తి మహాత్మా గాంధీ. మానవత్వం మూర్తి సమానత్వం కాదంటే జీవితం సమానం అంటే అరంగా కా చేయాలని అందరూ గాంధీ గారి భావాలు అంకితం కావాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా మరి మన గాంధీ గారి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. ఆయన సిద్ధాంతాల్లో, విధానాల్లో మనందరం ప్రతి రంగంలోనూ పాటించడానికి కృషి చేయాలి. శాంతి, సత్యం, అహింస ఇవే ఆయన ఆయుధాలు, ఇవే ఆయన మార్గాలు. అతి పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మనకి స్వాతంత్ర్యాన్ని ఈ ఆయుధాలతోనే ఆయన సాధించి పెట్టారు. ఈ విషయం ఏమంత చిన్న విషయం కాదు. ప్రపంచంలోనే మన దేశానికి ఎంతో ప్రత్యేకత రావడానికి ఇదే కారణంగా నిలబడింది. జయించను అందరికీ. ముందుగా మహాత్మా గాంధీ అనగానే మనకి స్వాతంత్ర దినోత్సవం రోజు ఆయన గుర్తొస్తారు, లేకపోతే ఆయన జయంతి రోజు, లేకపోతే ఇలాంటి వర్ధంతి రోజు గుర్తొస్తారు. అది కాదు మహాత్మా గాంధీ అంటే. మనం ఇప్పుడు ఈ ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఒక ఎజెండా రాసుకున్నారు. ఇప్పుడు మన యువత ఎంతో ఎంతో నేర్చుకోవాల్సింది ఆయన ఆదర్శాలని. ఆ ఆదర్శాలన్నింటినీ కూడా మనం మరుగున పడిపోవడం వల్ల వాటిని మనం బయటికి తీసుకురాలేకపోతున్నాం. ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క మనిషి కూడా గాంధీ గారి
యొక్క ఆదేశాలను అనుసరించి ఆ విధంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే మనకి అసలైన స్వతంత్రత వచ్చింది. ఆయన కోరుకున్నది ఇంకా ఎంతో ఎందరో మహాన్ భావాలు కోరుకున్న సుస్వరాజ్యం మనం కూడా మనం తీసుకురావాలని దానికి తగిన కృషి మన వల్ల అవుతుంది మనం చేయాలి అన్నదే నా ఆశ. ఈరోజు మన మహాత్ముడు మహానుభావుడు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ 73వ వర్ధంతి దినోత్సవం నిజంగా గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన ప్రభావితం చేసినంతగా ఎవ్వరూ ప్రభావితం చేయలేదు. ఆయన ఆయుధాలు సత్యము అహింస వాటితోనే ఆయన మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. సుదీప్తి, ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. ఎతి సెంటర్లో రకరకాల యాక్టివిటీస్ చేస్తాం కదా, అటు వాసమహిళలో కానీ లేకపోతే నాసిక్ కేంద్రంలో కానీ లేకపోతే సంస్కారంలో కానీ ఆశ్రమ తమిళ కానీ గోర సైన్స్ సెంటర్లో కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఎత్తి సెంటర్ ఛానల్ ఉంది, దాంట్లో ఇవన్నీ మనం పెడతాం, రకరకాల విషయాలు వస్తున్నాయి. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో మరి 16 ఛానల్స్ రన్ చేస్తున్నాం, 16 రకరకాల విషయాల మీద మనం చాలాసార్లు చెప్పుకున్నాం 16 ఛానల్. ఇప్పుడు ఈ ఎథిస్ట్ బులెటిన్ కూడా మరి ఇప్పుడు కొత్తగా ఒక మన ఛానల్స్ పెడతాం, ఎథిస్ట్ ఛానల్ అని, ఎథిస్ట్ బులెటిన్ ఛానల్. ఎథిస్ట్ బులెటిన్ ఛానల్లో ఇప్పుడు ఇంతవరకు మనం ఎథిస్ట్ బులెటిన్ది సంబంధించి తెలుగులోనే మనం చెబుతున్నాం, అలా కాకుండా ఇంగ్లీష్ హిందీలో కూడా ప్రతి నెల 2 సార్లు వచ్చేట్లుగా చేస్తున్నాం. ఇప్పుడు 16 ఛానల్స్ కాకుండా కొత్తగా డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఇంక 3 ఛానల్, ఒకటి ఎథిస్ట్ బులెటిన్ ఛానల్ అనుకో, తెలుగు ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో అవి వస్తాయి మూడు. ఇది కాకుండా కొత్తగా ఇంకోటి ఫుడ్ వరల్డ్ సంబంధించిన రుచి అభిరుచి ఫుడ్ వరల్డ్ ఛానల్, డాక్టర్ సమరం ఫుడ్ వరల్డ్ ఛానల్లో రుచి అభిరుచి అని. ఇప్పుడు చాలామంది కొత్త పిల్ల ఆడపిల్ల కానీ కొత్త పిల్లలు అయిపోతున్నాయి, వాళ్ళు అంతా పెద్ద వంటలు కూడా చేయరు, వాళ్ళకి వంటలు చేరకూడదు అంచేత మామూలుగా చేసే వంటలు పిండి వంటలు కావచ్చు ఏదైనా కావచ్చు కూరలు కావచ్చు ఇప్పుడు కాదు వాటి గురించి ఎలా తెలియని ఒకటి, రెండోది కొత్త కొత్త వంటకాలు, అలాగే పౌష్టికాహారం సంబంధించిన వంటకాలు, అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు బెంగాలీ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన వంటకాలు చాలు వంటలు చాలా రుచికరం వంట వాటన్నింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంచేత అలాగే ఇతర చైనీస్ వంటకాలు ఎన్ని రకాల థాయ్ వంటకాలు ఇలాంటివి ఇవన్నీ కూడా తెలుసుకున్నామని ఈ ఛానల్ పెడతాం, అది ఫుడ్ వరల్డ్ సంబంధించి రుచి అభిరుచి అని ఆ రంగా చేస్తున్నాం అదొకటి. ఇంతే కాకుండా స్పోర్ట్స్ అనేది దాదాపు మన అందరి జీవితంలో భాగం అయిపోయింది. క్రికెట్ అంటారా, ప్రపంచం అంతా మరి క్రికెట్ ఎక్కడ జరుగుతుంది టోర్నమెంట్ జరుగుతుంది అంటే ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జనాలందరూ ఇది అంటే స్పోర్ట్స్ ఛానల్ ఒకటి పెడుతున్నాం. ఆ స్పోర్ట్స్ ఛానల్లో మరి స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ కామెంట్ జరిగిన స్పోర్ట్స్ మీద విశ్లేషణ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ పర్సనాలిటీతో ఇంటర్వ్యూస్ పెడతాం. ఇప్పుడు ఈ రంగా 3 కొత్త ఛానల్స్ ఈ నెల నుంచే ఈ ఫిబ్రవరి నుంచే మొదలైపోతున్నాయి కొత్త ఛానల్, అంటే ఇప్పుడు ఇంత 16 ఛానల్స్ ఇంకో 3, ఆ 3 ఛానల్స్ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో మొదలెడుతున్నాం, అవన్నీ చూడండి. అంత రకరకాల విశేషాలు అన్నీ కూడా తెలుసుకోండి. అందరికీ అన్ని రకాలుగా మనం ఒక విషయ జ్ఞానాన్ని సంపాదించాలని ఒక కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టాలని ఆరంగా చేస్తున్నాం. మరి ఎథిజం ఏదైతే పాజిటివిజం హిందీ ఛానల్ ఉంది, పాజిటివిజం తెలుగు ఛానల్ ఉంది, పాజిటివ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది, అలాగే ఎథిస్ సెంటర్ ఛానల్ ఉంది, ఇలా రకరకాలుగా అన్ని ఛానల్స్ ఏది కావాలంటే అది చక్కగా అందరికీ ఉపయోగపడక విజ్ఞాదాయకంగా ఉండేట్లుగా అందరికీ తోడ్పడే విధంగా చేస్తున్నాం, అందరు చూడాలని కోరుతున్నాం. మీరు ఇంకా మీకేమైనా మీ సూచనలు సలహాలు ఉంటే ఇవ్వాల్సిన కోరుతున్నాం. మరి ఇవాళ సెలవు తీసుకున్నాం. జై ఇన్సాన్, జై ఇన్సాన్.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.